हेलो अंडी अंदर की नमस्कार नेनु मी प्रिया वेलकम टू पवन प्रिया वंटलू ई रोज नेनु संडे व्लॉग चेस्तुन्नानंडी एप्पुडु वंटले कादु कदंडी ई रोज नेनेमें चेस्तुन्नानु मा इंट्लो एला संडे जरिगिंदो मीकु शेर चेयालनिपिंची ई वीडियो शूट चेस्तुन्नानंडी संडे अंटेने कोंचेम लेजीगा उंटां कदंडी ई रोजैते नेनु 8 ओ क्लाक अयिंदी लेसे लोपल లేవగానే నాకు అలవాటండి బాల్కనీ డోర్ ఓపెన్ చేసేస్తాను చాలా బాగుంటుందండి మాకు ఎండ చాలా బాగా వస్తుంది బాల్కనీలోకి చూస్తున్నారు కదా ఆ సూర్య కిరణాలు అనేది ఇంట్లో పడితే చాలా మంచిదని మార్నింగ్ లేవగానే ఆ డోర్ తీసేస్తాను ఈ లోపల పాలు వచ్చేసాయండి పాలతో చక్కగా మంచి టీ తాగితేనే కదండి రోజంతా మనకి ఎనర్జీగా ఉంటుంది పాలు కాచేసాను ఒక గిన్నెలో తర్వాతా ఇంకొక గిన్నెలో టీకి డికాషన్ వేసుకుంటున్నాను ఇలా డికాషన్ చేసి తర్వాత పాలు పోసి టీ పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం కంపల్సరీ అండి అలాగే ఒక ఇలాచి కూడా వేస్తాను నేను టీలో ఇలా కొలత ప్రకారం నేను టీ ప్రిపేర్ చేస్తానండి టీ ఎప్పుడు పాడవకుండా ఒకే రుచిలో వస్తుంది ఇలా కొలతలో చేసుకోవడం వల్ల తర్వాత మా వారికి నాకు రెండు కప్పులు టీ తీసుకెళ్లి బాల్కనీలో కూర్చొని హ్యాపీగా కాసేపు మాట్లాడుకుంటూ టీ తాగేస్తామండి తర్వాత మా అమ్మగారు టీ తాగరండి ఆవిడికి కొంచెం కాఫీ కలిపిచ్చేస్తాను నైటే డిష్ వాషర్ లో గిన్నెలు పెట్టేసానండి ఈ డిష్ వాషర్ కూడా ఈ మధ్యనే కొత్తగా కొన్నాము చాలా బాగా యూస్ అవుతుందండి దీని గురించి కూడా నేను ఒక రోజు వీడియో చేస్తాను టీ కాఫీ ఈ రెండు అయిపోతానే నేను వెంటనే కిచెన్ లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లోకి పూరి కుర్మా చేస్తున్నానండి మామూలుగా అయితే సండే ఇడ్లీ చికెన్ పులుసు దోశ ఇలాంటివే తింటాము మా చిన్న పాప పూరి కుర్మా కావాలని అడిగిందని దానికి త్వరత్వరగా ఇలా పూరి కుర్మా చేసేసాను టిఫిన్ సెక్షన్ అయిపోగానే వెంటనే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నానండి ఈ సండే స్పెషల్ గా నేను గీ రైస్ చేశాను పిల్లలకి ఏదో ఒక స్పెషల్ చేసి పెట్టాల్సిందే కదండి గీ రైస్ అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ గా మేతి చికెన్ కర్రీని చేసేశాను టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి ఇది కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను లంచ్ ప్రిపేర్ చేసి మేము వెంటనే తినలేదండి పూరి కుర్మా హెవీగా అనిపిస్తుంది కదా షాపింగ్ అయిన తర్వాత తిందామని షాప్ కి వెళ్ళిపోయాము మీరు చూస్తున్నది పసుపర్తి సూపర్ మార్కెట్ అండి తిరుపతిలో చాలా ఫేమస్ అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడే దొరుకుతాయి నేనైతే ముందు నాకు కావాల్సిన గ్రోసరీస్ అన్ని తీసుకుంటున్నాను ఇక్కడ చాలా ఐటమ్స్ ఏ ఉంటాయండి గ్రోసరీస్ నుంచి కిడ్స్ స్టేషనరీ ఐటమ్స్ వరకు అన్నీ ఇక్కడే ఉంటాయండి ఇది ఆల్ ఇన్ వన్ షాప్ అని చెప్పొచ్చండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇక్కడికి వచ్చామంటే మన షాపింగ్ అంతా ఇక్కడే అయిపోతుందండి ఇంకా మళ్ళీ వేరే షాప్ కి వెళ్లి వేరే ఏం కొన్న అవసరం ఉండదు డైరీ ప్రొడక్ట్స్ అలాగే ఇన్స్టెంట్ చపాతీలు అలాగే దోశ బ్యాటర్ కూడా దొరుకుతుందండి పిండి ఎప్పుడైనా రుబ్బుకొన్నప్పుడు ఇన్స్టెంట్ గా నేను పిండి తెచ్చుకొని అదే పిండితో ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చుండి అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెండు మనకు ఇక్కడే ఉంటాయండి మా పిల్లలైతే తెగ తిరిగేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నారు సుమారుగా వాళ్ళు 2 ఇయర్స్ అయ్యిందండి బయట షాపింగ్ కి వచ్చి మేము అన్ని ప్రికాషన్స్ తో ఈ రోజు పిల్లలు కూడా తీసుకొచ్చాను మా చిన్న పాప అయితే తెగ తిరిగేస్తుందండి షాప్ అంతా బిల్ కూడా బాగా ఎక్కువైంది అనుకోండి అంతేనండి నేను కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాను తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళామండి ఫస్ట్ ఫ్లోర్ లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి బెడ్ షీట్స్ దగ్గర నుంచి చీపురు కట్ట వరకు అన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి
చూస్తున్నారు కదా ఫుట్ వేర్ అలాగే మనకి లేడీస్ కావాల్సిన చిన్న చిన్న పర్సులు చాలా అందంగా రీజనబుల్ కాస్ట్ లోనే మనకు దొరుకుతాయి మన కిచెన్ లోకి కావాల్సిన కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ఎవరైనా తిరుపతిలో ఉంటే ఇదివరకు చూడని వాళ్ళు ఎవరైనా తప్పకుండా ఈ సూపర్ మార్కెట్ ని ఒక్కసారి విజిట్ చేయండి ఈ మధ్యనే మా పిల్లలు కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నారు దానికి కావాల్సిన పాట్స్ అలాగే దానికి కింద ప్లేట్స్ ఇవన్నీ కూడా షాపింగ్ చేశాము అలాగే మన లేడీస్ కి అవసరమైన కాస్మెటిక్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లోనే దొరుకుతాయి ఇక సెకండ్ ఫ్లోర్ లో మనకి పిల్లలకి కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అలాగే స్టేషనరీ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి చాలా బాగున్నాయండి షో పీసెస్ కూడా ఎంతో చక్కగా ఉన్నాయి ఎవరకైనా మ్యారేజెస్ కి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా మేము ఇక్కడే తీసుకుంటాము ఇక్కడ నుంచి కిచెన్ క్రాకరీ యూనిట్ స్టార్ట్ అవుతుందండి టెర్రకోటా అలాగే చిన్న చిన్న పింగాణి గిన్నెలు చాలా ముద్దుగా ఉన్నాయి ఆయిల్ క్యాన్స్ అలాగే పికిల్ జార్స్ చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా ఇక్కడే స్టేషనరీ యూనిట్ కూడా ఉంది పిల్లలకి ఏం కావాలన్నా ఇక్కడే తీసేసుకోవచ్చు అంతేనండి పసుపర్తిలో షాపింగ్ అయిపోయింది వాళ్ళు నీట్గా మనకి డోర్ డెలివరీ ఇచ్చేస్తారు తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసి అటునుంచటే ట్రెండ్స్కి వెళ్ళిపోయామండి పిల్లలకి డైలీ వేర్ కి చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది పైగా కూపన్స్ కూడా ఇచ్చారు మళ్ళీ మనం వాటిని యూస్ చేసుకుంటే మనకి బానే డబ్బులు సేవ్ అవుతాయి మాకు కావాల్సినవన్నీ కొనుక్కొని బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళామండి అక్కడ మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందండి ముందు తెలియదు మాకు ఇలా గిఫ్ట్ ఉందని 5000కి మేము తీసుకున్నాం కదా మళ్ళీ ఒక 400 పే చేస్తే మాకు మంచి డిన్నర్ సెట్ వచ్చింది దీని కాస్ట్ మనకు ఈజీగా బయట 1500 వరకు ఉండొచ్చు లావోపోలో డిన్నర్ సెట్ చాలా బాగుందండి ఇక షాపింగ్ అంతా అయిపోయిందండి మా పిల్లలు బాగా ఆకలేస్తుందని అడిగారు ఇంట్లోనే వాళ్లకు సింపుల్గా శాండ్విచ్ చేసి ఇచ్చేసాను మళ్ళీ మేము ఒక కప్ టీ పెట్టుకుని తాగేశాం ఇంతేనండి ఈ సండే మాకు ఇలా బిజీగా జరిగింది ఎప్పుడు వంటలే కాకుండా ఇలా మీ సపోర్ట్తో మంచి మంచి వ్లాగ్స్ చేయాలనుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి